ఐపీఎల్ 2023లో సాలిడ్ గా ఉండి కూడా ఒక్క విన్ను పొందలేకపోయిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. రిషబ్ పంత్ లేకపోవడంతో జట్టు పగ్గాలు చేతపట్టిన వార్నర్ ఒక్కడే ప్రతిసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ గౌరవాన్ని కాపాడుతున్నాడు. ఈ రోజు జరగబోయే మ్యాచ్లో కూడా వార్నర్ ఒక్కడినే నమ్ముకుంటే ఢిల్లీ కథ తెల్లారినట్టే. ఓపెనర్ గా వస్తున్న పృథ్వీ షా ఒక్క మ్యాచ్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది లేదు. లక్నోతో ఆడిన మొదటి మ్యాచ్లో 12 పరుగులు, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో 7 పరుగులు, రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా డక్అవుట్గా వెనుతిరిగాడు. ఇక మనీష్ పాండే విషయానికొస్తే సపోర్టివ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా పేరున్న ఈ రైట్ హ్యాండ్ విధ్వంసకారుడు ఒక్క మ్యాచే ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో తానెదుర్కొన్న మొదటి బంతికే డక్అవుట్గా పెవిలియన్ చేరాడు. పిఎస్ఎల్ లీగ్స్లో దుమ్ము దులిపిన రిలీ రొసౌ లక్నో మ్యాచ్లో 30 పరుగులతో పర్వాలేదనిపించిన రాజస్థాన్ మ్యాచ్లో 12 పరుగులే చేశాడు. ఇక గుజరాత్ మ్యాచ్లో అయితే మొదటి బంతికే డక్అవుట్ అయ్యాడు. ఇలా స్టాండర్డ్ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గల్లీ గేమ్తో ఐపీఎల్ అభిమానులు నిరాశ చెందుతూ వస్తున్నారు. ఓపెనింగ్ జోడీని మారుస్తూ పృథ్వీ షా ప్లేస్లో ఇంగ్లీష్ ఆటగాడు ఫిల్ సాల్ట్ను బరిలోకి దించితే మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. ముంబై వంటి జట్టుని ఢీకొనబోతుండగా ఢిల్లీ మరింత ముందు చూపుతో ఆలోచించాల్సి ఉంటుంది.